గోవాతల్ డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగనుంది. నేడు రేగొండ మండలం కొడవటంచ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి చెలగరే జూకల్లు గ్రామాల ప్రజలతో మాట ముచ్చట్లో పాల్గొంటారు. అనంతరం చిట్యాల నుంచి ఏలేటి రామాయపల్లి నవాబుపేట మీదుగా ముగుళ్లపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. ముగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగే కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి ముగుళ్లపల్లి సభలో ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఫోన్ ఇన్ ద్వారా లైన్లో ఉన్నారు. తిరుపతి, చెప్పండి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఎలా కొనసాగనుంది? దీనిపై మరింత సమాచారం మాకు తెలియచేయండి. జమీమా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి హాత్ సే హాత్ జోడో యాత్ర వరంగల్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతుంది. ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగనటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర చేసి కార్నర్ మీటింగ్ ముగించుకొని భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలం వెంకట్రావుపల్లెకి చేరుకున్నాడు. రాత్రి అక్కడనే బస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మరికాసపట్లో నేరుగా రేగొండ మండలం కొడవటంచ ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం అక్కడి నుంచి చెల్లగరే గ్రామం జూకల్లు గ్రామాల ప్రజలతో మాటముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. రైతులతో మాట్లాడుతూ అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, రైతులను ఎందుకు మోసం చేసింది, అనేక వర్గాలను మోసం చేసినట్టు ఆయన చెప్పుకుంటూ ప్రభుత్వంపై వైఫల్యాలని చెబుతూ ప్రభుత్వంపై ఫైర్ అవుతూ ఆయన యాత్ర కొనసాగించినటువంటి పరిస్థితి. నిన్న సభలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై కావచ్చు, మంత్రి ఎర్రబెల్లైపై కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై ఆరోపణలు విమర్శలు చేస్తూ కబ్జాలు చేస్తా ఉన్నారు, అనుచరులు గంజాయి మత్తులో దాడులు చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడిపై కూడా పవన్ తోట పవన్ పై దాడి చేశారు, ఇది సరైంది కాదు, ఇందులో విచారణ చేపట్టి పోలీసులు నిజ నిజాలు తేల్చాలి, కేసు నమోదు చేయాలంటూ కూడా ఆయన పైనటువంటి పరిస్థితి. 2 రోజులుగా నగరంలో కొనసాగింది. ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గంలో ఆయన యాత్ర ఉన్న నేపథ్యంలో కూడా భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణ 2-3 రోజుల నుంచి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ కార్యకర్తలను కావచ్చు ఆయన అనుచరులను సమాయత్తం చేస్తూ ఉత్తేజించినటువంటి పరిస్థితి. ఇది భూపాలపల్లి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి యాత్రతో కొంత కార్యకర్తలు కావచ్చు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రాబోతుందనే చర్చ అయితే కొనసాగుతుంది. ఈ చెల్లగరిగే జూకల్ గ్రామాల ప్రజలతో మాట ముచ్చట అనంతరం చిట్యాలకు చేరుకుంటారు. చిట్యాలలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతారు. కొంతమంది కరీంనగర్ సంబంధించిన నేతలతో కూడా సమావేశం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ సమావేశాలు ముగిసిన తర్వాత చిట్యాల నుంచి ఏలేటి రామయ్యపల్లె నవాబుపేట మీదుగా మొగుళ్లపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, ప్రభుత్వంపై ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా వ్యాఖ్యలను దుమారం లేపినటువంటి పరిస్థితి. మరి మొగుళ్లపల్లి సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతా ఉన్నారు, కాంగ్రెస్ శ్రేణులకు ఎటువంటి
సందేశం ఇవ్వబోతా ఉన్నారన్నది చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ములుగు భూపాలపల్లి నియోజకవర్గంలో ములుగులో కాంగ్రెస్ కొంత పట్టు ఎక్కువగా ఉన్నటువంటి చర్చ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత రెండు ఈ ములుగు భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ చూపుతానైతే రాజకీయ విశ్లేషకులు అవచ్చు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. అందు సో ఆ నేపథ్యంలోనే భూపాలపల్లి నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతున్న సందర్భంలో కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజలు వస్తారనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి భూపాలపల్లిలో గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ఎందుకు చేరవలసి వచ్చింది, గంటర వెంకటరామారెడ్డిపై రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, అసలు కొనుగోలు విషయం కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎందుకోసం గంటర వెంకటరామారెడ్డి వీడాడు, ఏం జరిగింది అప్పటి అన్ని విషయాలను కూడా రేవంత్ రెడ్డి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్తేజం నింపుతాన చర్చ అయితే కొనసాగుతుంది. ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర ఇప్పుడు మొగులపల్లి చిట్యాల మండలంలో కొనసాగనుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.